చాలామందికి క్యూబ్ సాల్వ్ చేయటం వచ్చినా ఇలాగ వచ్చినప్పుడు ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది కొంతమందికే తెలుసు ఎవరికైతే తెలీదో వాళ్ళు నేర్చుకుంటారనే ఈ వీడియో అలా సెట్ అవునప్పుడు ఎలా వస్తుందంటే ఒక్కొక్కసారి ఫస్ట్ లేయర్ సాల్వ్ చేసినప్పుడు కార్నర్స్ అనేది మ్యాచ్ అవ్వకపోవటం ఇంకోసారి సెంటర్స్ మ్యాచ్ అవ్వకపోవటం ఇంకోటి వచ్చేసి థర్డ్ లేయర్లో ప్లస్ ప్లస్ రావకపోవటం అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో వన్ పీస్ వన్ పీస్ మిగిలిపోతుంది ఇంకొన్ని కేసెస్లో అయితే టూ పీసెస్ మిగిలిపోతాయి ఇలా వచ్చినప్పుడల్లా క్యూబ్ అనేది సెట్ అవ్వదు ఎంత సాల్వ్ చేసినా సో ఇలా ఎందుకు జరుగుతుంది సో ఇలా జరిగినప్పుడు ఎలా కరెక్ట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మొత్తం అర్థమవుతుంది క్యూబ్ సాల్వ్ చేసేటప్పుడు లేదంటే క్యూబ్ తాడుకునేటప్పుడు కొన్ని కొన్నిసార్లు క్యూబ్ అనేది స్లిప్ అయ్యి కింద పడుతుంది అలా కింద పడినప్పుడు వాటికి ఉన్న పీసెస్ అనేవి బయటకు వచ్చేస్తాయి ఎక్కువగా సెంటర్ పీసెస్ అనేవి బయటకు వస్తాయి ఆ సెంటర్ పీసెస్ బయటకు వచ్చినప్పుడు మనం తీసి మళ్ళీ క్యూబ్కి సెట్ చేస్తాం కానీ కరెక్ట్ ప్లేస్లో సెట్ చేసామా రాంగ్ ప్లేస్లో సెట్ చేసామా అని మనకి తెలియదు ఎప్పుడైతే రాంగ్ ప్లేస్లో సెట్ చేస్తామో అప్పుడు క్యూబ్ అనేది సెట్ అవ్వదు అండ్ సెకండ్ రీజన్ సెకండ్ రీజన్ వచ్చేసి కొన్ని కొన్నిసార్లు క్యూబ్ కార్నర్ పీసెస్ అనేవి ఇలా తిప్పుతాం ఇలా టర్న్ చేస్తాం పీసెస్ అనేవి ఎప్పుడు కూడా అలా టర్న్ చేయకూడదు అలా టర్న్ చేసినప్పుడే థర్డ్ లేయర్ థర్డ్ లేయర్ అనేది సెట్ అవ్వదు లాస్ట్లో ఒక పీస్ మిగిలిపోవటం కానీ టూ పీసెస్ మిగిలిపోవటం కానీ సో ఇందుకనే క్యూబ్ అనేది సెట్ అవ్వదు ఇప్పుడు వీటిని ఎలా సెట్ చేయాలో చూద్దాం క్యూబ్ సాల్వ్ అవ్వకపోతే దాంట్లో టూ టైప్స్గా సాల్వ్ అవ్వదు ఫస్ట్ది వచ్చేసి ఫస్ట్ లేయర్లోనే సాల్వ్ అవ్వదు అంటే స్టార్టింగ్ క్యూబ్ సెట్ చేసేటప్పుడే ఫస్ట్ లేయర్ సాల్వ్ చేసేటప్పుడే సాల్వ్ అవ్వదు ఇది ఒక టైప్ అండ్ సెకండ్ది వచ్చేసి టూ లేయర్ సాల్వ్ అవుతాయి అంటే థర్డ్ లేయర్ సెట్ అవ్వదు ఫస్ట్ది వచ్చేసేమో స్టార్టింగ్లోనే సాల్వ్ అవ్వదు అండ్ సెకండ్ది వచ్చేసి థర్డ్ లేయర్ సాల్వ్ అవ్వదు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో సాల్వ్ అవ్వకపోతే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం దాని తర్వాత థర్డ్ లేయర్ సాల్వ్ అవ్వకపోతే ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం ఇది వచ్చేసి రూబిక్స్ క్యూబ్ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్ ప్రకారమే ఈ ప్యాటర్న్లో ఉన్న కలర్స్ ప్రకారమే రూబిక్స్ క్యూబ్ అనేది డిజైన్ చేశారు ఎప్పుడైతే మనకి సాల్వ్ అవ్వట్లేదో అంటే ఆ క్యూబ్ అనేది మనకి ఈ ప్యాటర్న్ ప్రకారం లేదని ఇప్పుడు ఈ ప్యాటర్న్ ప్రకారం ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి జస్ట్ ఏం లేదు ఇది చాలా సింపుల్ ఎలా చెక్ చేసుకోవాలంటే మనకి సెంటర్ పీసెస్ ఉంటాయి కదా క్యూబ్ మధ్యలో సెంటర్ పీసెస్ సింగిల్ కలర్ పీసెస్ని సెంటర్ పీసెస్ అంటాం ఆ పీసెస్ వరకు సెట్ చూసుకుంటే సరిపోతుంది క్యూబ్ అనేది మనకి ఇలా సెట్ అవ్వకపోయినా పర్లేదు జస్ట్ సెంటర్ పీసెస్ అనేవి చూసుకుంటే చాలు ఫస్ట్ ఇప్పుడు గ్రీన్కి గ్రీన్కి ఎప్పుడైనా సరే బ్లూ కలర్ అనేది ఆపోజిట్లో ఉంటుంది రెడ్కి ఆరెంజ్ ఆపోజిట్లో ఉంటుంది ఎల్లోకి వైట్ ఆపోజిట్లో ఉంటుంది ఇప్పుడు ఇలా ఆపోజిట్ కలర్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి గ్రీన్ సెంటర్ ఫస్ట్ గ్రీన్ సెంటర్ గ్రీన్ సెంటర్కి ఆపోజిట్ అంటే బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్లూ ఉందా లేదా చూసుకోవాలి బ్లూ సెంటర్ ఉంది నెక్స్ట్ రెడ్ రెడ్కి బ్యాక్ సైడ్ ఆరెంజ్ సెంటర్ ఆరెంజ్ సెంటర్ ఉంది నెక్స్ట్ వైట్ వైట్కి ఎల్లో సెంటర్ ఉంది ఇలా ఉందా లేదా అనేది మీ క్యూబ్లో చెక్ చేసుకోవాలి ఇలా లేకపోతే వీటి ప్రకారమే సెట్ చేసుకోవాలి గ్రీన్కి గ్రీన్ సెంటర్కి బ్లూ రెడ్కి ఆరెంజ్ యెల్లోకి వైట్ ఒకవేళ గ్రీన్కి ఆపోజిట్గా బ్లూ కలర్ కాకుండా వేరే కలర్స్ ఏమైనా ఉంటే అలా అన్ని కలర్స్కి చెక్ చేసుకొని ఏ కలర్కి ఆ కలర్ ఉండాల్సిన ఆపోజిట్ కలర్ని పెట్టుకోవాలి సెంటర్ పీసెస్ అనేవి తీసి అలా కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోవాలి దీంతో ఈ స్టెప్ అయిపోతుంది ఇప్పుడు ఈ స్టెప్ గురించి చూద్దాం ఇందాకటి స్టెప్లో ఏ కలర్కి ఏ కలర్ ఆపోజిట్ సైడ్ ఉంటుందో తెలుసుకున్నాం ఈ స్టెప్లో ఏంటంటే ఏ కలర్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఏ కలర్స్ ఉంటాయో తెలుసుకోవాలి ఈ స్టెప్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఫోర్ బై ఫోర్ టూ బై టూ ఫైవ్ బై ఫైవ్ ఇంకా సిక్స్ బై సిక్స్ సెవెన్ బై సెవెన్ ఇవన్నీ కూడా సేమ్ ఈ ప్యాటర్న్ ప్రకారమే ఉంటాయి ఇప్పుడు మన క్యూబ్ ఎందుకు సెట్ అవ్వదు అంటే ఈ ప్యాటర్న్ రాంగ్ ఉంటే సెట్ అవ్వదు ఆపోజిట్ కలర్స్ కూడా అంతే ఇప్పుడు మనం తెలుసుకున్నవి గ్రీన్కి బ్లూ ఆపోజిట్ సేమ్ ఈ అన్ని క్యూబ్స్లో కూడా అంతే గ్రీన్కి బ్లూ ఆపోజిట్ వైట్కి ఎల్లో ఆరెంజ్కి రెడ్ ఇప్పుడు సేమ్ ఈ ప్యాటర్న్ ప్రకారమే చెక్ చేసుకోవాలి మనం క్యూబ్ అనేది క్యూబ్ అనేది సాల్వ్ అయిపోయినా పర్లేదు జస్ట్ సెంటర్స్ చూసుకుంటే చాలు ఫస్ట్ వైట్ సెంటర్ అనేది టాప్లో పెట్టుకుందాం టాప్లో పెట్టుకుని గ్రీన్ సెంటర్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ పెట్టుకున్నప్పుడు గ్రీన్కి బ్యాక్ సైడ్ అంటే వైట్కి తర్వాత గ్రీన్కి బ్యాక్ సైడ్ గ్రీన్కి బ్యాక్ సైడ్ బ్లూ ఉంది అలాగే వైట్కి బ్యాక్ సైడ్ ఎల్లో ఉంది ఆరెంజ్కి రెడ్ ఉంది ఇప్పుడు వైట్కి రైట్ సైడ్ ఏ కలర్ చూద్దాం రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ రెడ్ ఉంది రెడ్ సెంటర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి రెడ్ సెంటర్ ఉంది నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ ఆరెంజ్ ఆరెంజ్ సెంటర్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఆరెంజ్ ఉంది నెక్స్ట్ వైట్కి బ్యాక్ సైడ్ అనేది ఎల్లో ఎల్లో ఉంది ఇలా అన్ని కలర్స్ అనేది చెక్ చేసుకోవాలి ఇలా ఎందుకు చెక్ చేసుకోవాలంటే సపోజ్ ఇప్పుడు ఈ క్యూబ్ ఉంది కదా ఈ క్యూబ్కి వైట్ సెంటర్ ఈ క్యూబ్ కూడా ఒకసారి చెక్ చేద్దాం వైట్ సెంటర్ ఉంది వైట్ సెంటర్కి ఫ్రంట్ సైడ్ గ్రీన్ సెంటర్ ఉంది గ్రీన్ సెంటర్ ఉంది నెక్స్ట్ వైట్కి బ్యాక్ సైడ్ ఎల్లో ఉంది అలాగే వైట్కి బ్యాక్ సైడ్ అనేది అంటే గ్రీన్కి బ్యాక్ సైడ్ గ్రీన్కి బ్యాక్ సైడ్ బ్లూ ఉంది కానీ ఇక్కడ వైట్కి ఇక్కడ ఆరెంజ్ ఉండాలి లెఫ్ట్ సైడ్ కానీ ఇక్కడ రెడ్ సెంటర్ ఉంది అండ్ రైట్ సైడ్ వచ్చేసి రెడ్ ఉండాలి కానీ ఆరెంజ్ ఉంది ఇక్కడ అన్ని కలర్స్ సేమ్ ఇందాక స్టెప్ లాగా కరెక్ట్గానే ఉన్నాయి గ్రీన్కి ఆపోజిట్ వచ్చేసి బ్లూ అండ్ వైట్కి ఎల్లో ఆరెంజ్కి రెడ్ కానీ ఇక్కడ ఆరెంజ్ అండ్ రెడ్ పీస్ అనేది మిస్మ్యాచ్ అయినాయి అంటే ఆరెంజ్ ప్లేస్లో రెడ్ రెడ్ ప్లేస్లో ఆరెంజ్ సెట్ అయినాయి ఇప్పుడు ఈ ప్యాటర్న్ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేశాం కదా ఇప్పుడు ఇది తప్పు వచ్చింది అంటే రెడ్ సెంటర్ తీసుకొచ్చి ఆరెంజ్లో పెట్టాలి ఆరెంజ్ తీసుకొచ్చి రెడ్ దగ్గర పెట్టాలి ఇలా మీకు వేరే కలర్స్ ఏమన్నా తప్పుగా సెట్ అయినా ఎలా తెలుస్తాయి అంటే ఫస్ట్ లేయర్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ లేయర్ సాల్వ్ చేసేటప్పుడు ఏంటంటే ఇక్కడ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో అవి సెట్ కావు ఫోర్ పీసెస్ సో ఇక్కడ కార్నర్స్ రీప్లేస్ అయినాయి రెడ్ వచ్చేసి ఇట్సైడ్ ఉంది అండ్ గ్రీన్ ఇట్ సైడ్ ఉంది అలాగే ఇక్కడ కూడా అంతే ఇలా ఫోర్ కార్నర్స్ అనేవి మిస్ మ్యాచ్ అవుతాయి ఇప్పుడు ఇవి కరెక్ట్గా సెట్ చేశాక ఎలా మ్యాచ్ అవుతాయో చూద్దాం ఇప్పుడు ఈ పీసెస్ ఏ ప్లేస్లో ఉండాలో ఆ ప్లేస్లో కరెక్ట్గా సాల్వ్ చేద్దాం వైట్ అండ్ గ్రీన్ సెంటర్ ఫ్రంట్ ఉన్నప్పుడు ఆరెంజ్ అనేది లెఫ్ట్ సైడ్ అండ్ రెడ్ అనేది రైట్ సైడ్ ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఒకసారి ఫస్ట్ లేయర్ సెట్ చేస్తే కలర్స్ అనేవి కార్నర్స్ అనేవి కరెక్ట్గా సెట్ అవుతాయి ఎందుకంటే ఇప్పుడు మనం సెంటర్స్ సెట్ చేసాం కాబట్టి ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేసి సెంటర్స్ కార్నర్స్ కార్నర్స్ అనేవి ఫోర్ పీసెస్ మ్యాచ్ అయినాయి అందుకనే ఈ ప్యాటర్న్ అనేది మనం యూజ్ చేస్తాం మీ క్యూబ్లో కూడా ఇలా తప్పుగా ఉందా లేదా రైట్గా ఉందా లేదా చెక్ చేసుకొని కరెక్ట్ చేసుకోవాలి ఏ కలర్కి ఆ కలర్ ఆపోజిట్గా సెట్ చేశాక అండ్ ఈ ప్యాటర్న్ ప్రకారం క్యూబ్ చెక్ చేసుకున్నాక మనకి ఫస్ట్ టూ లేయర్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి ఒకసారి క్యూబ్ సెట్ చేస్తే ఫస్ట్ టూ లేయర్స్ సాల్వ్ అయిపోతాయి ఎందుకంటే సెంటర్స్ సరి చేసాం కాబట్టి ఈ స్టెప్తో ఏంటంటే మనకి క్యూబ్ అనేది కంప్లీట్గా సెట్ అయిపోతుంది లేదంటే సెట్ అవ్వదు సో సెట్ అయితేనేమో క్యూబ్ మొత్తం సెట్ అవుతుంది లేదంటే టూ లేయర్స్ సెట్ అవుతాయి మళ్ళీ థర్డ్ లేయర్లో ఎర్రర్ వస్తుంది అంటే ఏంటంటే మీకు సెంటర్స్తో పాటు సెంటర్స్తో పాటు ఎడ్జ్ పీసెస్ కానీ కార్నర్ పీసెస్ కానీ తప్పు అండ్ ఇప్పుడేమో సెంటర్స్ సెట్ చేసాం ఇప్పుడు ఏంటంటే కార్నర్స్ అండ్ ఎడ్జ్ పీసెస్ సెట్ చేయాలి ఇలా థర్డ్ లేయర్ సాల్వ్ అవ్వదు అప్పుడే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి వన్ కలర్ మిగిలిపోవటం ప్లస్ అవ్వకపోవటం నెక్స్ట్ టూ కలర్స్ అనేవి మిగిలిపోతాయి సో ఇలా ఎందుకు జరుగుతుందంటే కార్నర్స్ అనేవి క్యూబ్ ఎప్పుడన్నా తీసినప్పుడు లేదంటే ఇలా పీసెస్ టర్న్ చేసినప్పుడు కానీ కార్నర్స్ అనేవి రాంగ్ ప్లేస్లో సెట్ చేసినప్పుడు కానీ కార్నర్స్ కానీ ఎడ్జెస్ కానీ సో ఇప్పుడు ఏం చేయాలంటే థర్డ్ లేయర్ అనేది పీసెస్ తీయాలి పీసెస్ అనేది తీయాలి పీసెస్ తీసి కలర్ వైజ్ గ్రీన్ సెంటర్ గ్రీన్ కలర్ వైపు గ్రీన్ సెంటర్ ఏదైతే ఉందో అలా గ్రీన్ సెంటర్ వైపు గ్రీన్ కలర్ అలా మ్యాచ్ చేస్తూ చేయాలి క్యూబ్ ఎలా అయితే సాల్వ్ చేస్తామో సేమ్ అలానే పీసెస్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళాలి ఏ పీస్ పడితే ఆ పీస్ అలా సెట్ చేస్తే మధ్య మధ్యలో క్యూబ్ అనేది మళ్ళీ సాల్వ్ అవుతుంది అలా లేయర్ వరకు మనం పీసెస్ అనేవి కలర్ వైజ్ కలర్ వైజ్ సెట్ చేస్తూ సెట్ చేస్తే క్యూబ్ అనేది మొత్తం సాల్వ్ అయిపోతుంది ఈ వీడియోకి అయితే ఎంత ఇన్ఫర్మేషన్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి